Hi Andy, my name is Pravin Reddy. Welcome to my channel. ఈ రోజు మనం మొట్టమొదటి కెమెరా ఎలా పనిచేసేది దాని కన్స్ట్రక్షన్ ఏంటి ఈ విషయాల గురించి తెలుసుకుందాం. హాయ్, వెల్కమ్ బ్యాక్. సో ఫస్ట్ కెమెరా ఏంటి మనకు? ఫస్ట్ కెమెరా ఎలా ఉండేది? ఫస్ట్ కెమెరాని ఎలా ప్రాసెస్ చేశారు, అంటే ఎలా ఇమేజ్ని రెడీ చేశారు ఫస్ట్ కెమెరా, ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు. ఫస్ట్ కెమెరా ఇంచుమించుగా మన బెడ్రూమ్ సైజ్ ఉండేది. అంటే ఒక రూమ్, పెద్ద రూమ్, అది ఒక చిన్న కెమెరా, చిన్న ఎక్విప్మెంట్ కాదు. ఓకే, దాన్నే కెమెరా అబ్స్క్యూరా అన్నారు. సో అబ్స్క్యూరా అంటే లాటిన్లో డార్క్ రూమ్ అని అర్థం. సో ఒక డార్క్ రూమ్, అన్ని సైడ్ల బ్లాక్ కలర్ వేసి ఉంచి లైట్ ఎక్కడి నుండి కూడా లోపలికి అలో చేయకుండా డార్క్ చేసిన ఒక రూమ్లో ఒక సైడ్ ఒక తెర ఉంచి దానికి ఆపోజిట్ సైడ్లో చిన్న హోల్ పెట్టేవాళ్ళు. ఆ చిన్న హోల్ నుండి బయట ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ రిఫ్లెక్షన్ అయ్యి ఆ హోల్ నుండి ట్రావెల్ చేసి ఎదురుగా ఉన్న తెర మీద పడేది. ఓకే, ఆ తెర మీద పడ్డ ఆ పిక్చర్ని అక్కడ ఒక పర్సన్ ఉండి దాన్ని ట్రేస్ చేస్తూ పెయింట్ చేసేవాడు. అంటే ఇమేజ్ని దాని మీద రిఫ్లెక్ట్ అయ్యి తలక్రిందులుగా పడ్డ ఆ ఇమేజ్ని తను ట్రేస్ చేసి బొమ్మ గీసేవాడు అక్కడ. సో ఇది మన ఫస్ట్ కెమెరా. ఓకే, దీని నుండి రాను రాను అది డెవలప్ అవుతూ కరెంట్ ఇప్పుడున్న జనరేషన్ ఎలక్ట్రానిక్ సెన్సార్స్ వాడేదాకా వచ్చింది. అయితే దీని తర్వాత నెక్స్ట్ పిన్ హోల్ కెమెరా అన్నారు. సో సేమ్ విషయం, చిన్న సైజు, వర్కింగ్ ప్రిన్సిపల్, ఎంత ఎవ్రీథింగ్ సేమ్. ఓన్లీ విషయం ఏంటి అంటే అక్కడ పెయింట్ చేసే బదులు అక్కడ ఫోటో సెన్సిటివ్ మెటీరియల్. ఫోటో సెన్సిటివ్ అంటే ఏంటిది? ఫోటో అంటే లైట్ అనుకున్నాం కదా, లైట్ సెన్సిటివ్ మెటీరియల్ పెట్టారు. సో పడ్డ ఇమేజ్ దీని మీద రిఫ్లెక్ట్ అయ్యి దీని మీద పడితే ఎక్కడెక్కడైతే పడ్డదో అక్కడ బొమ్మ ఏర్పడేది. సో దాన్ని డెవలప్ చేసి మనకు ఇచ్చారు. అయితే ఈ ఇమేజ్ తయారవడానికి అట్లీస్ట్ 8 గంటలు పట్టేది బిగినింగ్ రోజుల్లో. సో ఫస్ట్ టైం ఒక పేపర్ మీద సిల్వర్ క్లోరైడ్ పోసి ఇమేజ్ను బయటికి తీసుకొచ్చినానే నిసిఫోర్ నిప్సీ. ఓకే, ఇది 18వ శతాబ్దంలో జరిగింది. అందుకే నిసిఫోర్ నిప్సీని ఫాదర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అంటారు. ఓకే, తర్వాత డెవలప్ అవ్వకుండా వచ్చి మనకేం తయారైనా ఈస్ట్ మ్యాన్ కొడాక్ అంటేనే మనకు కొడాక్ రీల్స్ తయారు చేసిండు. రీల్ మీద ఫోటో సెన్సిటివ్ మెటీరియల్, అదే లైట్ సెన్సిటివ్ మెటీరియల్ అప్లై చేసి దాన్ని మనం రీల్గా వాడాం. మనం ముందు జనరేషన్ కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటే మనకు ఖచ్చితంగా ఆ రీల్స్ ఎలా ఉంటాయి ఏంటిది అనేది వాళ్ళకు బాగా తెలిసి ఉంటుంది. ఓకే, అయితే రీల్ వాడేటప్పుడు మనం ఎందుకంటే పెయింట్ వేయట్లేదు కదా, ఇప్పుడు లైట్ సెన్సిటివ్ మెటీరియల్ పెడుతున్నాం. పెట్టినప్పుడు ఎక్కువ లైట్, ఎక్కువసేపు లైట్ ట్రావెల్ చేయడం వల్ల ఏమైందంటే ఇది ఎక్కువ లైట్ ఎక్కువైపోయి బర్న్ అవ్వడం, వాష్ అవుట్ అయిపోవడం జరిగేది. సో దీన్ని అవాయిడ్ చేయడానికి ఏం చేసిండ్రు వాళ్ళు, మెల్లగా షట్టర్ని ఇంట్రడ్యూస్ చేసిండ్రు. ఫస్ట్ షట్టర్ ఎట్లా వాడేదో మీకు ఐడియా ఉండి ఉంటుంది. మనం పాత సినిమాలు చూసినప్పుడు పైన ఒక క్లాత్ కప్పుకొని ఉండేవాడు ఫోటోగ్రాఫర్, ఉండి లెన్స్ ఎక్కడైతే లెన్స్ ఉండేదో ఆ లెన్స్ ట్రావెల్ చేసే దగ్గర చిన్న మూత్ ఉండేది, ఆ మూతను ఓపెన్ చేసి ఒక సెకండ్ అలా ఉంచి మళ్ళీ క్లోజ్ చేసేవాడు. అదే ఫస్ట్ షట్టర్ మనకి. ఓకే, అంటే అది ఎంత టైం ట్రావెల్ చేయాలనేది ఆ క్యాప్ ఓపెన్ చేసి క్లోజ్ చేయడం వల్ల అంత టైంలో అది వచ్చి లైట్ పడేది, తర్వాత క్లోజ్ చేసేవాడు. సో అలా ఫస్ట్ షట్టర్ మనకు క్యాప్ లాగా పనిచేసింది. తర్వాత డెవలప్ అయ్యి అది సెన్సార్ ముందట షట్టర్ లాగా తయారైంది. సో ఇలా తయారవుతూ రీల్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనం వాడుతున్న ఈ ఎలక్ట్రానిక్ కెమెరాస్ వచ్చినాయి. ఓకే, సో మనం ఫస్ట్ బిగినింగ్లో కెమెరా ఎలా ఉండేది, ఆ రిఫ్లెక్షన్ ఎలా జరిగేది, దాన్ని మనం ఒకసారి పైన బయట చిన్న డెమో చేద్దాం బయట లైట్లో. చలో వెళ్దాము, చూద్దాం పదండి. సో చిన్న బాక్స్ అండి ఇది, చిన్న బాక్స్ ఒకటి తీసేసుకొని దీనికి నాలుగు సైడ్లు బ్లాక్ పేపర్ ఒకటి స్టిక్ చేశాను. సో ఇక్కడైతే ఇమేజ్ పడాలో అక్కడ వైట్లో ఉంచాను. యాక్చువల్గా ఇది కంప్లీట్గా క్లోజ్ అయ్యి ఇక్కడ రంధ్రం ఉండాలి. సో కానీ మనం చూడడానికి వీలు కాదు కాబట్టి సో ఇలా పెట్టాను. నేను చిన్న లెన్స్ ఒకటి తీసేసుకొని నేను దీన్ని ఇలా ఫోకస్ చేసినప్పుడు చూడండి, మీరు బయట ఉన్న ఏదైతే పిక్చర్ ఉందో అది తలక్రిందులుగా మీకు అక్కడ ఇమేజ్ ఫార్మేషన్ అయింది. సో అక్కడ లోపల ఆ కింద అంటే ఇక్కడ నిలబడి మనిషి అక్కడ పెయింట్ వేసేలాగా ఉండేది అన్నట్టు. సో ఇక్కడ పడ్డ ఆ ఇమేజ్ని ఇది స్టాటిక్గానే ఉంటుంది కాబట్టి అక్కడ పెయింట్ వేసుకోవడానికి ఈజీగా ఉండేది.
సో దిస్ ఈస్ ద బేసిక్ కన్స్ట్రక్షన్ ఆఫ్ కెమెరా. సో మొదటగా కెమెరా అబ్స్క్యూరా, పిన్ హోల్ కెమెరా, ఏ కెమెరా అయినా కానీ ఇదే ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది. ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయింది చూడండి, చూసారు కదా ఎంత సింపుల్గా ఉందా. ఇంతే కెమెరా కన్స్ట్రక్షన్, సింపుల్ కన్స్ట్రక్షన్. కాకపోతే రాను 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 మనకు దాన్ని ఇంకా ఫ్లెక్సిబుల్ చేసుకుంటా, టెక్నాలజీ మార్చుకుంటా ఇప్పుడున్న ఎలక్ట్రానిక్ కెమెరాల వరకు మనం ట్రావెల్ చేసినాం. అయితే ఇక్కడ ప్రతి కెమెరాలో కూడా మూడు కంట్రోల్స్ ఉంటాయి. ఆ మూడు కంట్రోల్ని మీ కంట్రోల్లో పెట్టుకుంటే మీరు మంచి ఫోటోగ్రాఫర్ అవ్వచ్చు. ఓకే, ఆ మూడు కంట్రోల్స్ ఏంటి మరి, అవి ఎక్కడుంటాయి, వాటిని ఎలా కంట్రోల్ చేయాలి? ఆ మూడు కంట్రోల్స్ ఒకటి అపాచర్, రెండోది షట్టర్, మూడోది ఐఎస్ఓ. ఓకే, సో మరి ఇవి ఎక్కడుంటాయంటే అపాచర్ లెన్స్లో ఉంటుంది. లెన్స్లో ఉన్న హోల్నే అపాచర్ అంటారు. అంటే లైట్ ఆ హోల్ నుండి ట్రావెల్ చేసి సెన్సార్ మీద పడుతుంది. ఓకే, ఇది అపాచర్. రెండోది షట్టర్. షట్టర్ ఎక్కడ ఉంటుంది, సెన్సార్ ఉంటుంది కదండి, సెన్సార్ లేదంటే పాత వాటిల్లో ఫిల్మ్. ఆ ఫిల్మ్కు ముందుట ఒకటి అడ్డు తెర ఉంటుంది. సో మనం ఎప్పుడైతే షట్టర్ లేసి బటన్ కొట్టినప్పుడు టక్కులు లేసి లైట్ని అలో చేసి మళ్ళీ పడుతుంది. ఓకే, ఇది ఎంత టైంలో పడాలి, ఎంత డ్యూరేషన్లో పడాలి అనేది మనకు కంట్రోల్లో చేసుకోవడమే షట్టర్ కంట్రోల్ చేయడం అంటారు. ఓకే, తర్వాత వచ్చేసి ఐఎస్ఓ. ఐఎస్ఓ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఇది ఎలక్ట్రానిక్గా పనిచేస్తుంది ఇప్పుడున్న కెమెరాల్లో. ఏంటిదంటే సెన్సార్ యొక్క సెన్సిటివిటీ టువర్డ్స్ ద లైట్. ఓకే, లైట్కు సెన్సార్ ఎంత సెన్సిటివిటీగా పనిచేయాలి అనేది ఐఎస్ఓ చెప్తుంది. ఇది ఎలక్ట్రానిక్ అయితే మిగతా రెండు కూడా, అపాచర్ అండ్ షట్టర్ రెండు కూడా మనకు ఏంటంటే మెకానికల్ డివైజెస్. సో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో అపాచర్ కంట్రోల్ చేయడం వల్ల ఏమేమి కంట్రోల్ అవుతాయి, ఏమేమి ఎఫెక్ట్ ఉంటుంది ఇమేజ్ మీద, వీటి గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఓకేనండి, ఓకే దెన్, బాయ్ అండి.